గతంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఉద్యోగి పదవి విరమణ అనంతరం వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం తనను లంచం అడిగిన ఇద్దరు ఉన్నతాధికారులను అనిషకు పట్టించాడు. లక్ష రూపాయల లంచం డిమాండ్ చేయగా 75,000కు బేరం కుదుర్చుకున్నాడు. నగదు ఇస్తుండగా అనిష అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో పనిచేసిన బానూతు సుందర్లాల్ 2013లో పెద్దపల్లిలో అనిషకు చిక్కాడు. కేసు నమోదు కావడంతో విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. అనంతరం 2015లో తిరిగి ఉద్యోగంలో చేరి 2018లో విరమణ పొందాడు. అనిష కేసు నమోదైన కారణంగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లభించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు నిలిచిపోయాయి. వాటి కోసం గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారిని సంప్రదించాడు. భాస్కరాచారి గిడ్డంగుల శాఖతో పాటు మార్క్ఫెడ్ హాకా ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుందర్లాల్ పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరగ్గా జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డిని కలవమని ఎండీ భాస్కరాచారి తెలిపారు. 100,000 రూపాయలిస్తే ప్రయోజనాలు వచ్చేలా చూస్తామని సుధాకర్ రెడ్డి తెలపగా తను 75,000 ఇస్తానని సుందర్లాల్ ఒప్పుకున్నాడు. నగదు ఇస్తుండగా అనిష అధికారులు సుధాకర్ రెడ్డిని పట్టుకున్నారు. ఎండీ భాస్కరాచారి ఆదేశాల మేరకే తాను లంచం తీసుకున్నట్టు సుధాకర్ రెడ్డి అనిషకు తెలిపాడు. ఎండీ జీఎంలను అనిష అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సుందర్లాల్ ఫిర్యాదు ఇవ్వడంతో అనిష రంగంలోకి దిగి ఉన్నతాధికారులను పట్టుకుంది. ఆయన మూడింటికి ఇన్ఛార్జ్ ఉన్నారు. వారు ఈ సుందర్లాల్ అని ఒక మేనేజర్, రిటైర్డ్ మేనేజర్. అతను రిటైర్మెంట్ అయ్యారు. అతనికి రావాల్సిన బెనిఫిట్స్ గురించి రిక్వెస్ట్ చేస్తే సుధాకర్ రెడ్డి జనరల్ మేనేజర్ ఆయన గారి ద్వారా, ఆయన ఎస్సీ క్యాడరు సూపరింటెండెంట్ క్యాడరు, ఆయన ద్వారా 100,000 రూపాయలు లంచం అడిగారు. ఆయన అంత ఇచ్చుకోలేదు సార్ అంటే లాస్ట్కి 75,000 చేశారు. ఆ 75,000 ఈరోజు ఉదయం తన కార్యాలయంలో సుధాకర్ రెడ్డి గారు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని గిడ్డంగుల సంస్థ కార్యాలయంతో పాటు ఎంజే మార్కెట్లోని మార్క్ఫెడ్ కార్యాలయం, కొత్తపేటలోని ఎండీ జీఎం నివాసాల్లో సోదాలు చేశారు. భాస్కరాచారి, సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి అనిష ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు తరలించారు.